తగ్గుముఖం పడుతోన్న పాజిటివ్ కేసులు జూన్ నాటికి కరోనా కంట్రోల్ అవుతుందంటున్న వైద్య నిపుణులు రాష్ట్రాల్లో అమలవుతోన్న ఆంక్షలకు తోడు వ్యాక్సినేషన్ ప్రక్రియ తోడవుతుందని అంచనా ఈ క్రమంలో వ్యాక్సిన్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతోంది మరి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎంతమందికి ఈ వ్యాక్సినేషన్ పూర్తయింది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంతమంది ఇలాంటి సమాచారంపై ఓ లుక్ వేద్దాం అందరికీ వ్యాక్సిన్ అందరికీ ఆరోగ్యం ఇదే ఇప్పుడు టీవీ నైన్ నినాదం దేశం విధానం ఫిగర్స్ స్క్రీన్ పై చూస్తున్నారు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పంతొమ్మిది కోట్ల పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది అందులో పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు మందికి డోస్ వన్ అందగా డోస్ టూ తీసుకున్న వాళ్ళ సంఖ్య నాలుగు కోట్ల పదహారు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ఇరవై రెండు మంది ఇవాళ ఇప్పటి వరకు నాలుగు లక్షల డెబ్భై మూడు వేల మూడు వందల అరవై నాలుగు మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికి వ్యాక్సిన్ అందిందనే విషయాలను గమనిస్తే ఏపీలో ఇప్పటివరకు డెబ్బై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది యాభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను మందికి డోస్ వన్ అందగా ఇరవై మూడు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల మూడు మందికి డోస్ టూ కూడా పూర్తయింది ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో ఇప్పటివరకు యాభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు మందికి వ్యాక్సినేషన్ అందింది అందులో డోస్ టూ పూర్తయిన వారు నలభై నాలుగు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు డోస్ టూ పూర్తయిన వారు పది లక్షల డెబ్భై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది తెలంగాణలో తిరిగి రేపు వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది టీకా కొరతతో గత వారం రోజులుగా రాష్ట్రంలో పంపిణీ నిలిచిపోయింది ఫస్ట్ డోసే కాదు సెకండ్ డోస్ కూడా వ్యాక్సినేషన్ ఆగిపోయింది దీంతో లక్షలాది మంది టీకాల కోసం ఎదురు చూస్తున్నారు అయితే తమ దగ్గర ఉన్న డోసులతోనే వ్యాక్సినేషన్ ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఏడు లక్షలకు పైగా డోసులు ఉన్నాయి మరోవైపు వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను కూడా ఆహ్వానించింది ప్రభుత్వం ఇక దేశవ్యాప్తంగా రెండు కంపెనీల వ్యాక్సిన్లే మనకు అందుబాటులో ఉన్నాయి అందులో ఏ కంపెనీ నుంచి ఎన్ని వ్యాక్సినేషన్లు పూర్తయ్యాయి ఆ వివరాలు చూద్దాం పదిహేడు కోట్ల ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందగా రెండు కోట్ల ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మందికి కోవాక్సిన్ డోసులు అందాయి ఇక ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు చూస్తే ఇరవై మూడు కోట్ల ఏడు లక్షల డెబ్బై ఆరు వేల నూట నలభై మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందులో ఎనిమిది కోట్ల ఎనభై ఒక్క లక్షల నలభై వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు మధ్య వయసు ఉన్న ఉన్నవాళ్ళైతే పద్నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది మంది నలభై ఐదేళ్ల పైబడ్డవారు మరి వ్యాక్సిన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా లేదంటే ఇప్పుడే వెంటనే కోవిన్ పోర్టల్ని ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వండి